ప్రజా సంకల్ప యాత్ర మరో కీలక ఘట్టానికి చేరుకొనుంది. అలు పెరగని పాదయాత్రికుడు మరో చరిత్రకు నాంది పలకనున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర 3000 కిలోమీటర్లకు చేరువవుతున్న తరుణంలో జగనన్నకు తోడుగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్సీపీ. ప్రతి నియోజకవర్గంలో జగనన్నకు తోడుగా పార్టీ నేతలు కార్యకర్తలు పాదయాత్ర చేపట్టనున్నారు. మహా సంకల్పంలా ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లకు చేరువలో జననేత పాదయాత్ర. సెప్టెంబర్ 24న విజయనగరం జిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర. దేశపాత్రుని పాలెం వద్ద 3000 కిలోమీటర్లను చేరుకోనున్న వైఎస్ జగన్ జగనన్నకు తోడుగా అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలుపు. మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లో నేతల పాదయాత్ర. నవంబర్ 6, 2017 ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర 11 జిల్లాలు పూర్తి చేసుకుని ఈ నెల 24న విజయనగరం జిల్లాలో అడుగుపెట్టనుంది. అదే రోజు ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల మార్కును చేరనుంది. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలోని దేశపాత్రుని పాలెం వద్ద 3000 కిలోమీటర్లు చేరుకోనుంది. ఈ అపురూప సందర్భానికి మద్దతుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 3 రోజుల పాటు పాదయాత్రకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర 11 జిల్లాలు పూర్తయి 12వ జిల్లాగా విజయనగరంలో 24వ తేదీ ప్రవేశించబోతుంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రుని పాలెం అనే గ్రామంలో 3000 కిలోమీటర్ల మైలురాయికి పాదయాత్ర చేరుకోబోతుంది. ఈ 3000 కిలోమీటర్లు చేరబోతున్న సందర్భంగా ఆ జిల్లాకు చెందిన నాయకులు, రాష్ట్రానికి చెందిన అనేక మంది, ముఖ్యంగా ఆ జిల్లాకు చెందిన మా రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ గారు, ఇతర పెద్దలందరూ కూడా దాన్ని ఒక భారీగా ప్రతిష్టాత్మక కార్యక్రమంగా దాన్ని తీసుకొని ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 3000 కిలోమీటర్లకి ఒక జ్ఞాపికగా జిల్లా నాయకులంతా కలిసి ఒక పైలాన్ నిర్మాణం చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆవిష్కరిస్తారు. జగనన్నకు తోడుగా అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో సంఘీభావ పాదయాత్రలు నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని నేతలంతా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రతి నియోజకవర్గంలో ప్రజా సంకల్ప సభ పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈ సభలో నవరత్నాల లబ్ధిని ప్రజలకు వివరించనున్నారు. నవరత్నాలను ప్రజలకు అందించడంపై నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రతిజ్ఞ చేయనున్నారు. ప్రజా సంకల్ప యాత్ర మరో 2 జిల్లాల్లో కొనసాగబోతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం పేరుతో ప్రతి గడపకు నేతలు వెళుతున్నారు. దీనికి తోడుగా 3 రోజుల పాటు సంఘీభావ పాదయాత్రలతో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలతో మమేకం కానున్నారు.